శ్రోతలకు నమస్కారం వాసవదత్తారమణ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నా కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి నా వాసవదత్తారమణ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు వినబోతున్న కథ వెలుగురేఖల కథల సంపుటలోని తొమ్మిదవ కథ ఆహ్వానం ఈ కథ జులై రెండు వేల ఎనిమిది స్వాతి మాసపత్రికలో ప్రచురించబడింది వెలుగురేఖల పుస్తక రచయిత్రి చదువుతున్నది ఇక ఆహ్వానం కథలోకి మా కాలేజ్ ఫేర్వెల్ ఫంక్షన్ బ్రహ్మాండంగా జరిగింది ఇక మా కాలేజ్ సెక్రటరీ నా బెస్ట్ ఫ్రెండ్ అభిరామ్ హడావడి అంతా ఇంత కాదు అందరి నోట్లోనూ హబీ పేరే ఈ మధ్యనే ఫ్యాషన్ గా ఓ చెవికి ఓ రింగు కూడా తగిలిచ్చాడు ఏయ్ అభి ఏమీ బావలేదు ఆ రోజునే అనేశాను నాకు చాలా బావుంది సుజనా కూల్గా అన్నాడు పిచ్చా ఏమిటి అయినా ఇదేం స్టైలు చిరాకును నడుచుకుంటూ అన్నాను నాకు నచ్చింది రంభ నే మునిగింది గంగ అంతే అయినా నువ్వు నాకు నచ్చలేదా ఏమిటి ఇది అలాగే చిలిపిగా కన్ను కొడుతూ అన్నాడు ఏ నేను అందంగా లేనంటావా కోపంగా అతని మీదకి వెళ్ళాను ఆ బాగుంది దా దా ఇంకొంచెం పైకి రా అమ్మా సుజనా దా నీ లిప్స్ని టచ్ చేస్తాను వేళ్లతో కాదు నా లిప్స్ తోటి కొంటగా నా నడుం చుట్టూ చేయివేసి నన్ను దగ్గరగా లాక్కుంటూ నా మొహం మీదకి ఒక్కసారిగా వంగాడు అభి ఇట్స్ టూ మచ్ ఎర్రబడిన మొహంతో అతని నుంచి విడిపడి దూరంగా ఫ్రెండ్స్ దగ్గరికి నడిచాను కానీ అతని చూపులు నా వీపు గుచ్చుకోవడం నాకు తెలుస్తూనే ఉంది అభిరామ్తో టైం ఎలా గడిచేది నిజంగా తెలియనే తెలీదు వెరీ వెరీ లవ్లీ బాయ్ అతనిలో నన్ను లాగేసుకునే ఆకర్షణ ఏదో ఉంది కానీ అస్సలు బాధ్యత తెలియని మనిషి ప్రతీది లైట్గా తీసుకుంటాడు చదువులో అయితే ఇంకా లైటు పూర్తి చేయాల్సిన బ్యాక్లాగ్స్ చాలా ఉన్నాయి అందుకే అతని నా జీవితంలోకి ఆహ్వానించడానికి నేను ఎటూ తేల్చుకోలేని డైలమాలో ఉన్నాను కాలేజీ నుంచి నా బైక్ ఇంటి ముందు పార్క్ చేస్తూ ఉంటే హాల్లో సన్నగా మాటలు వినిపించాయి అరే అత్తయ్య గొంతులా ఉందే అనుకుంటూ లోపలికొచ్చాను హాయ్ అత్తయ్యా ఎప్పుడొచ్చావు ఒక్క అంగలోకి లోపలికి దూకి ఆమె పక్కన సోఫాలో కూర్చుంటూ అడిగాను మధ్యాహ్నం ఫలకను మాకొచ్చాను సుజనా అత్తయ్య మాట్లాడుతోంది కాని మొహంలో ఏదో ఆందోళన మాటలు నీరసంగా వచ్చాయి ఏమైందో ఏమిటో ఏమత్తయ్య ఊళ్ళో అందరూ ఒకే కదా ఆదుర్దాన్ని అణుచుకుంటూ నెమ్మదిగా అడిగాను ఆ అంది అందరూ బానే ఉన్నారు కాని నువ్వేంటి సుజనా అలా రాగానే సోఫా ఎక్కి తొక్కేయడమేనా ముందు లోపలికెళ్ళి కాళ్ళు కడుక్కుని డ్రెస్ చేంజ్ చేసుకురా అమ్మ సోఫాలో నా ఎదురుగుండా కూర్చుంటూ చాలా అధికారికంగా అంది అమ్మ ఆర్డర్ వేసిందంటే ఇంకా ఆ మాటకు మా ఇంట్లో తిరిగే ఉండదు ఆ విషయం నా ఒకదానికే కాదు మా అన్నయ్య ఇంకా బాగా తెలుసు మా డాడీకైతే ఇంకా ఇంకా బాగా తెలుసు విసురుగా లోపలికి నడిచారు వదిన ఇంకొక్కసారి ఆలోచించు ఇద్దరూ ఇష్టపడుతున్నారు అమ్మా నాన్న ఇద్దరూ బావుండగా ఈ పెళ్లి కాస్త జరిపించేస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు వదిన అమ్మతో అత్తయ్య వేడుకోలుగా అంది లలిత నాకిష్టం లేదు నేనొక్కసారి వద్దు అన్నానంటే ఇంకా విషయం మీద మళ్ళీ మాట్లాడను అయినా నీకు తెలియని విషయమా ఏమిటి మేనరికాలు వద్దని డాక్టర్లు ఓ పక్కన ఘోషిస్తున్నారు ఇంకా మనం చాదస్తంగా ఈ కాలంలో కూడా ఇలా మేనరికాలు చేయాలంటూ ఇలాంటివి పట్టుకుని వెళ్లాడితే ఎలా చెప్పు అమ్మ కొంచెం కోపంగానే అంది అదేమిటి వదిన నాది మేనరికమే కదా ఇప్పుడు ఏమైందని అయినా ముందు ఒక్కసారి హరీష్ని అడుగుదాం వాడు కూడా వద్దంటే అప్పుడు మానేద్దాంలే వదిన అంతేగాని ముందు మనం పెద్దవాళ్ళమే ముందే వద్దేనేసుకుంటే ఎలాగా కష్టంగా అంటోంది అత్తయ్య వాడినడిగేదేమిటి చిన్నవాళ్ళ మంచి చెడ్డలు పెద్దవాళ్ళు మనం ఆలోచించుకోవాలి కానీ అయినా లలిత ఆడబడుచుగా నేను నీకెప్పుడు ఎలాంటి లోటు చేయలేదు అలాగే నీరజ పెళ్ళి కూడా నా చేతుల మీద ఘనంగా జరిపిస్తాను సరేనా అయితే మా హరీష్తో మటుకు కానే కాదు అమ్మ గట్టిగానే అంది వదిన అత్తయ్య గొంతులో నైరాశ్యం నాకు అప్పటికి విషయం అర్థమైంది ఆహా ఇదా సంగతి అనుకున్నాను రాత్రి నాన్న హరీష్ ఆఫీసుల నుంచి వచ్చాక అత్తయ్య భోజనాల దగ్గర మళ్ళీ పెళ్ళి విషయం నెమ్మదిగా కదిపింది నాన్నైతే ఏం మాట్లాడలేదు అమ్మవంక చూశారు ఆయనకి సంబంధం ఇష్టమేనని నాన్నగారు చూపులే చెప్తున్నాయి అమ్మ నీరజనం చేసుకోవడం నాకు ఇష్టం అన్నాడు అన్నయ్య నాకిష్టం లేదురా అమ్మ వెంటనే అంది ఉద్యోగం చేస్తున్న అన్నయ్య ఇంక అసలు నోరు లేదు అమ్మకి ఎదురే లేకపోయింది అత్తయ్య చాలా బాధపడుతూ మర్నాడే ఊరు వెళ్ళిపోయింది అత్తయ్య వెళుతుంటే నాకు కూడా కొంచెం దిగులుగా అనిపించింది నీరజ కూడా ఇష్టమే అంటోంది నీరజ్ కూడా బాగానే ఉంటుంది హరీష్ కూడా నీరజ్ అంటే ఇష్టమే అంటున్నాడు మరేమిటో ఈ సమస్య ఏమిటో అనుకున్నాను మనసులో అమ్మని నాన్నని చూస్తే నాకు ఇంకా కోపం వచ్చేసింది నా చిన్నప్పటి నుంచి అంతే అసలు అమ్మా నాన్న కలిసి మాట్లాడుకోవడం కానీ సంప్రదించుకోవడం కానీ ఏది ఉండదు కొన్ని విషయాల్లో అమ్మ పట్టుదలనే నెగాలి కొన్ని పరిస్థితుల్లో నాన్న మాట అందరం వినాలి అమ్మకి నన్ను బయపేసి తీసుకుని మెడిసిన్ చదివించాలని పెద్ద కోరిక నాకు అసలే కప్పలు బొద్దింకలు అంటే హడల్ రక్తం అంటే భయం పైగా వాటిని కొయ్యాలి కూడాను అమ్మో నా వల్ల కానే కాదు అనేశాను నాన్నకేమో తనల కామర్స్ గ్రూప్ తీసుకుని సీఏ చేయించాలని ఆశ ఇద్దరు హోరాహోరీగా దెబ్బలాడుకున్నారు నేను నాకు ఇష్టమైన మ్యాథ్స్ గ్రూప్ తీసుకున్నాను అన్నయ్య మటుకు అలా కాదు నాన్న మాట విని బుద్ధిగా సీఏ చేశాడు వాళ్ళు చెప్పినట్టుగా విన్నాడు నాకు అందుకే ఇల్లు కంటే కాలేజ్ అంటేనే చాలా ఇష్టం హాయిగా స్వేచ్ఛగా ఉంటుంది అక్కడ ఇక అభిరామ్తో పరిచయం పెరిగాక నాకు అసలు నిజం చెప్పద్దు సాయంత్రం ఇంటికి కూడా రాబుద్ది కావడం లేదు నాన్న పని మీద ఊరు వెళుతూ ఉంటే నాన్న వెంట అమ్మ కూడా బయలుదేరింది రెండు రోజులు గడిచాయి ఎరా అత్తయ్య చాలా బాధపడుతూ వెళ్ళిందిరా హరీష్ని నెమ్మదిగా విషయాన్ని కదిపాను ఏం చెయ్యాలి నాకు ఇష్టమే కానీ అమ్మతో మాట్లాడాను అమ్మకేమో అస్సలు ఇష్టం లేదు ఎప్పుడో తాతయ్య వాళ్ళతో జరిగిన గొడవలన్నీ మనసులో పెట్టుకుంది అమ్మ వాడి కంటల్లో నిరాశ నాకెందుకో కొద్దిగా ఉత్సాహం వచ్చింది అలా అంటే ఎలారా అసలు నీరజ అంటే నీకు ఇష్టం ఉంటే అందరిని ఒప్పించి పెళ్ళి చేసుకోరా ధైర్యం తెచ్చుకో ఇప్పుడేం చేయగలంలే అన్నాడు వాడు ఏంట్రా అంత డల్గా అంటావు షార్గా ఉండు అన్నాను ఏమిటో నేనేది తేల్చుకోలేకుండా ఉన్నాను సరే ఓ పని చేద్దాంలే రేపొకసారి తాతయ్య నానమ్మ దగ్గరికి ఊరేళ్ళొద్దాం అక్కడ వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుని ఏం చేయాలో ఆలోచిద్దాం ఆలోచనగా అన్నాడు ఓయ్ నీ పెళ్లి విషయం నువ్వు తేల్చుకోవాలి కాని వాళ్ళ అభిప్రాయం దేనికిరా అయినా అమ్మ వాళ్ళు ఎల్లుండి వచ్చేస్తారు మనం ఈ లోపల వెళ్ళి రావడం అవుతుందా ఏమిటి పైగా ఊరిక అమ్మో చాలా బోర్ నేను రానే రాను చిరాగ్గా అన్నాను సృజన ప్లీజ్ నీకు మంచి డ్రెస్ కొంటాను నాకు అసలు మూడ్ బావలేదు నాకు తోడుగా రా సుజనా అన్నయ్య మాటల్లో ఏదో వింత ధ్వని వాడు రాత్రంతా నిద్ర లేకుండా ఆలోచిస్తూ ఉండిపోయాడు వాణ్ణి చూస్తే నాకు వాణ్ణి చూస్తే నాకు చాలా జాలేసింది పాపం ఏ విషయం ఎటు తేల్చుకోలేని వాళ్ళు లైఫ్ అంతా ఇలాగే బాధపడుతూ ఉంటారేమో నాకు అసలు మా తాతయ్య ఊరంటే అస్సలు ఇష్టం ఉండదు పదేళ్ల తర్వాత ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం ఓసారి వెళ్ళాను అది కూడా మా అత్తయ్య బలవంతం మీద ఎప్పుడూ కూడా మా అమ్మకు కూడా మమ్మల్ని ఆ ఊరికి పంపడం అసలు ఇష్టం ఉండదు తాతయ్య వృత్తి ఏమో కరణీకం వ్యవసాయం మీద అజమాయిషి అంతే అంత మాట మీద నడిపించేస్తాడు మా తాతయ్య లేచిన దగ్గర నుంచి ఆయనకి మా నానమ్మని దగ్గరుండి అన్ని సేవలు చేస్తూ ప్రతిదీ అందించాలి అదే నాకెందుకు అస్సలు నచ్చదు ఏయ్ నీళ్ళు ఏమే తువ్వాలు ఏదీ కండువా అంటూ మా తాతయ్య అనడమే తరువాయి మా నాన్న మేము గబగబగబగా అన్నీ అమర్చి పెడుతుంది ఆయన బయటకు వెళుతుంటే కాళ్ళ దగ్గర చెప్పులు కూడా రెడీగా పెట్టి భక్తిగా పక్కకు నిలబడుతుంది నిజం చెప్పద్దు అప్పుడు మటుకు నాకు ఒళ్ళు మండిపోతుంది నాకు అసలు ఇలాంటి దృశ్యాలంటేనే చిరాకు పెళ్ళంటే ఆడదానికి భర్తకు చేసే చాక్రియ భార్య అవున భర్తకి బానిస ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే మా నానమ్మని చూస్తే చాలా కోపం వచ్చేస్తుంది నాకు తెల్లారాక హరీష్ బలవంతం మీద మళ్ళీ మా ఊరెళ్ళడం నాకు తప్పనే తప్పలేదు అన్నట్టుగానే వాడు నాకు రెండు కొత్త డ్రెస్సులు కూడా కొనిపెట్టాడు తాత ఇంటి ముందు కారు దిగుతుంటే నా కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకుపోయాయి ఏమో తల నిండా పూలతో వెడల్పు జరి చెరకు పట్టుకుని హడావిడిగా తిరుగుతోంది ఇంటి ముందు పెద్ద పెళ్లి పందిరి చాలామంది బంధువులతో ఇల్లంతా కళకళ్ళ ఆడిపోతోంది మా తాతయ్య యథాప్రకారం అడుగు మీద పడకుర్చీలో పెద్ద పంచ ఇస్త్రీ చొక్కాతో దర్జాగా కూర్చునున్నారు నేను అన్నయ్య కారు దిగుతుండగానే అత్తయ్య గబగబగా ఎదురు వచ్చి ఎర్రనీళ్ళు తీసి పక్కకు పోసేసింది నేను ఆశ్చర్యంగా అన్నయ్య వంక చూశాను ఏమిట్రా ఏం జరుగుతోంది అన్నట్టుగా వాడు చిరునవ్వులు చిందిస్తున్నాడు నాకైతే ఏం జరుగుతోందో అర్థమే కావడం లేదు నానమ్మ లోపలికి తీసుకొచ్చి ఆప్యాయంగా నన్ను పక్క కూర్చోబెట్టుకుని నన్నైందే పిల్ల నిన్ను చూసి నా చంపలు నివురుతూ చాలా ఆప్యాయంగా అంది నేను చిన్నగా నవ్వి నానమ్మ ఎలా ఉన్నావు అన్నాను నాకేమిటే బ్రహ్మాండంగా ఉన్నాను ఏదో మీ అమ్మ నాన్న ఒక్కసారైనా ఈ వైపుకొచ్చి మమ్మల్ని చూసి వెళ్లడం లేదన్న దిగులు తప్పించి నాకు ఇంకేం బాధ ఉంటుంది ఆఖరి మాట అంటుంటే నానమ్మ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి పెళ్ళింట్లో కన్నీళ్ళేమిటి రామలక్ష్మి అరుగు మీద నుంచి తాతయ్య పెద్దగా కేక పెట్టాడు పెళ్ళా పెళ్ళెవరికి పడుతూ అన్నాను అత్తయ్య అన్నయ్య వంక చూసి ముసుమిసు నవ్వులు నవ్వుతూ ఇంకెవరిదే మీ అన్నయ్యదే ఎరా సుజనకేం చెప్పలేదా అంది అత్తయ్య నా జీవితంలో ఇలాంటి షాకింగ్ న్యూస్ నేను ఎప్పుడూ వినలేదు అన్నయ్యదా హరీష్ నీ పెళ్ళా ఎవరితో ఆశ్చర్యంగా అన్నాను ఇంకెవరితో నీరజతోనే నానమ్మ ఆనందంగా అంది నీరజతో పెళ్ళా ఏంట్రా ఇది అమ్మా నానికి చెప్పావా వాళ్ళు ఒప్పుకున్నారా కంగారు కంగారుగా అన్నాను ఆ చెప్పాను సుజనా అన్నాడు హరీష్ యావన్నారు వెంటనే అడిగాను ఏమీ మాట్లాడలేదు హరీష్ అమ్మ సంగతి నీకు తెలుసు కదరా అమ్మ ఒప్పుకోదు ఆందోళనగా అన్నారు ఆ ఒప్పుకోకేం చేస్తారట వాళ్ళు వస్తారు రాత్రి నేను నానమ్మ ఫోన్లో మాట్లాడాం కదా తాతయ్య లోపలికి వస్తూ అన్నాడు తాతయ్య రావడంతోనే నానమ్మ టక్కను లేచి పక్కకు జరిగింది నాకు ఇలాంటి సీన్లు చూస్తే ఒళ్ళు మండిపోతుంది ఏమిటి మొగుడు ఎదురుగుండా వస్తే పెళ్ళని టక్కన లేచి నిలబడాలా ఏదో స్టూడెంట్ లాగా చిరాకును అణిచేసుకుంటూ హరీష్ అమ్మ సంగతి తెలిసే ఈ నిర్ణయం తీసుకున్నావా వాడికేసి తీవ్రంగా చూస్తూ అన్నాను వాడు మాట్లాడలేదు ఆగి సుజనా నాన్న ఉద్యోగం పేరుతో మన ఇంటిని వదిలి వేరుగా వెళ్ళిపోయాక ఊళ్ళో మన వాళ్ళందరితోనూ మన సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి అందుకే నేను అన్ని ఆలోచించే నీరజన పెళ్లి చేసుకుందామన్న నిర్ణయం తీసుకున్నాను కనీసం ఈ రూపంగా ఆయన మన తాతయ్య నాన్నమ్మ అలా అందరితోనూ మన బాంధవ్యాలు దగ్గర అవుతాయని నేను అనుకుంటున్నాను అదీ కాకుండా నీరజంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం మీకు తెలిసిందే కదా అదే మాట తాతయ్య వాళ్ళకి చెప్పాను అమ్మ కూడా చాలా నచ్చ చెప్పాను నా ఇష్టం మీదే ఈ పెళ్ళేర్పాట్లు జరిగాయి అన్నాడు హరీష్ ఇంకేం మాట్లాడలేకపోయాను నా నమ్మంది వాళ్ళు తప్పకుండా పెళ్లికి వస్తారు ఆ నమ్మకం ఉంది ఇన్నేళ్ళుగా మా కొడుకు మా దగ్గరగా లేడని నేను ఎంతో నరక యాతను అనుభవించాను మళ్ళీ అదే బాధను నువ్వు ఇవాళ నీ చేజేతులారా నీ జీవితంలోకి ఆహ్వానించకమ్మా అని మీ అమ్మకి నేను చెప్పాను నాకేదో పెద్ద కుట్ర జరుగుతున్నట్టుగా అనిపించసాగింది సరే పదండి పదండి ముందు స్నానాలు చేయించి వాణ్ణి పెళ్లి కొడుకుని రే పొద్దునే కదా ముహూర్తము తాతయ్య అనేసి బయటికి వెళ్ళిపోయాడు అన్నయ్య స్నానానికి వెళ్ళాడు నానమ్మతో మాట్లాడుతూ లోపలికి వెళ్ళగానే నీరజ్ అప్పుడే ఎదురు వచ్చి సుజన దా హరీషు అందరితో మాట్లాడి పెళ్ళికి ఏర్పాట్లు చేయించాడు కానీ అత్తయ్య వాళ్ళు రాకపోతే నాకెందుకో చాలా భయం భయంగా ఉంది సుజన కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా అంది నాకు ఏమని ఓదార్చాలో తెలియలేదు ఏం జరుగుతోందో అసలు నాకు అర్థమే కావట్లేదు నేనే అయోమయంగా ఉన్నాను అందుకే ఏం మాట్లాడకుండా అలాగే కూర్చుండిపోయాను కాసేపు ఆగి హరీష్ స్నానం చేసి వస్తూ నీరజ ప్లీజ్ ఆ మొహం ఏమిటి ఎందుకు అలాగ డల్గా ఉన్నావు అమ్మా నాన్నకి మళ్ళీ ఇప్పుడే ఫోన్ చేశాను తప్పకుండా పెళ్లికి రమ్మని నేను వేడుకున్నాను వాళ్ళు వస్తారు పంచా లాల్చీలో హరీష్ చాలా తమాషాగా ఉన్నాడు అమ్మ దొంగ అమాయకుడులా ఉంటూ ఎంత నాటకం నడిపేవరా అన్నయ్య అనేశాను నేను నీకు మంచి వదిని తెద్దామని సూచన నవ్వుతూ వాడిని నెత్తి మీద మొట్టికాయ వేశాడు ఆ మాటకి నీరజ చాలా అందంగా సిగ్గుపడింది హరీష్ నవ్వుతూ నీరజ కళ్ళల్లోకి చూశాడు వాళ్ళిద్దరిని అలా పక్కపక్కగా చూడగానే నాకు కూడా ఎందుకో చాలా ముచ్చటేసింది హరీష్ అత్తయ్య వాళ్ళు నిజంగా వస్తారా ఓ వరి అవకు నిర్జా నాకు ఆ నమ్మకం ఉంది తనని దగ్గర తీసుకుంటూ భుజం చెయ్యి వేసి అన్నాడు నేను పక్కకి తప్పుకున్నాను నేను స్నానం చేసి రిఫ్రెష్ అయి వచ్చేసరికి వాళ్ళిద్దరూ సన్నిహితంగా సరదాగా ఏవో కబుర్లు చెప్పేసుకుంటున్నారు అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు నాన్నతో మాట్లాడదామని సెల్ ట్రై చేశాను కానీ సిగ్నలే లేదు నేను అన్నయ్య కలిసి చేస్తున్నామని అన్నయ్యతో నేను కలిసిపోయానని అమ్మకి నాన్నకి నా మీద పీకల దాకా కోపం వచ్చేసిందేమో పోనీ హరీష్ సెల్ నుంచి ట్రై చేద్దాం అంటూ వాడు సెల్ తీసుకుని బయటకు వచ్చాను ఇలా ఆలోచిస్తూ ఎదురుగుండా వస్తున్న అతన్ని నేను సడన్గా గుద్దేశాను సారీ సారీ కంగారుగా అన్నాడు అతను నువ్వా భరత్ సర్ప్రైజింగ్ నువ్వేంటి ఇక్కడ ఆశ్చర్యంగా అన్నాను అతన్ని ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్లో ఒక కంపెనీలో రెండు మూడు సార్లు కలిశాను అప్పుడే పరిచయం అతనితో నేను ఈ పెళ్లికి వచ్చాను అరే ఇది మా అన్నయ్య పెళ్ళి రియలీ మరి నువ్వు నేను పెళ్లి కూతురు తరఫు చిరునవ్వుతో అన్నాడు భరత్ మా మావయ్య వైపు దూరపు బంధువుగా తర్వాత నాకు తెలిసింది ఏదైనా ముందు నాకు మంచి కాలక్షేపం దొరికింది మా కాలేజ్ కబుర్లు అతని ఉద్యోగ విషయాలు అన్నీ చెప్పుకున్నాం అభిరామ్ గురించి మా ఇద్దరి స్నేహం గురించి కూడా అతనికి చెప్తుంటే అతను ఎందుకో చాలా శ్రద్ధగా విన్నాడనిపించింది భరత్ తల్లిదండ్రులు భువనేశ్వర్లో ఉంటారట ఇద్దరూ బ్యాంకు ఉద్యోగస్తులని చెప్పాడు ఒక అక్కయ్య ఉందిట తను ఆస్ట్రేలియాలో ఉంటుందిట అమ్మ వాళ్ళకి బ్యాంక్ ఆడిట్ ఉండడంతో పెళ్లికి రావడం కుదరలేదు అందుకే నాకు తప్పలేదు అన్నాడు మాటల్లో ఆ రాత్రంతా ఇద్దరం కూర్చుని చాలా కబులు చెప్పుకుంటూనే ఉన్నాం మర్నాడు పొద్దునే వద్దంటున్నా వినకుండా నానమ్మ నాకు పట్టుచీర కట్టి తన నగలన్నీ పెట్టి నువ్వు ఆడబడుచువే అంటూ నన్ను నీరజతో పాటే సమానంగా తయారు చేసింది నన్ను అలంకరణలు చూడగానే భరత్ కళ్ళల్లో కోటి మెరుపులు మెరిశాయి నాకెందుకో కొద్దిగా సిగ్గుగా కూడా అనిపించింది రావలక్ష్మి సృజనకి పెళ్లి కళ వచ్చేసినట్టుంది కదూ తాతయ్య నన్ను దగ్గరగా కూర్చోబెట్టుకుంటూ అన్నాడు నానమ్మ ముసుమిసు నవ్వులు నవ్వింది నానమ్మ అలా నవ్వకు పెళ్ళేమిటి చిరాగ్గా అన్నాను ఎంతైనా దీనికి ముక్కు మీద కోపం ఎక్కువే కదే అన్నాడు తాతయ్య అంతా మీ పోలిక నాన్న వెంటనే అంది అత్తయ్య అందరూ గట్టిగా నవ్వారు తాతయ్య నా వంక తదేకంగా చూస్తూ ఉండిపోయాడు రాత్రి నాకెంతసేపటికి పట్టలేదు అమ్మా నాన్న వస్తారా రారా ఇదే ప్రశ్న నన్ను లోపల తినేస్తోంది నా పక్కనే నీరజ ఆదమరిచి నిద్రపోతోంది ఇక నెమ్మదిగా లేచి ఇంటి వెనక పెరట్లోకి నడిచాను పిండి ఆరబోసినట్టున్న వెన్నెల చల్లగా హాయిగా ప్రశాంతంగా ఉంది ఏంటి సృజన నిద్రపోలేదా ఉలిక్కిపడ్డాను తల తిప్పి చూస్తే పక్కనే భర అవునన్నట్టుగా తలూపాను నువ్వు పడుకోలేదా అతను చుట్టూ తల తిప్పి చూస్తూ వాతావరణం ఎంతో బాగుంది కదూ సుజనా మన సిటీలో అసలు ఇలాంటి వెన్నెల ఎప్పుడైనా కాస్తుందా అసలు మన ముందు వస్తామా ఇలాంటి వెన్నెల్ని చంద్రుణ్ణి చూస్తామా ఎంత హాయిగా ఉందో కదా అన్నాడు భరత్ తెల్లటి లాల్చీ పైన వెన్నెల కాంతిపడి భరత్ నా కంటికి చంద్రుడిలా మెరిసిపోతున్నాడు అనిపించింది భరత్లో ఇంత ఆకర్షణ ఉందా నాలో నేనే అనుకున్నాను సృజన నేనొక మాట అడగనా సందేహంగా ఆగాడు చెప్పు అన్నాను నుంచి నీలో ఏదో తెలియని డల్నెస్ కనపడుతోంది ఏమిటి సమస్య మార్ధవంగా అన్నాడు నేను అతనికి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాను లాలనగా అన్నాడు నా కళ్ళలోకి చూస్తూ నీకు అభ్యంతరం లేకపోతే నాతో షేర్ చేసుకోకూడదు అతను అడిగిన తీరికి ఇక నేను ఒక్క క్షణం కూడా ఆగలేకపోయాను జరిగిందంతా చెప్పి భరత్ ఇప్పుడు నేను మా అన్నయ్యకి సపోర్ట్ చేయాలో మా అమ్మా నాన్నల్ని సపోర్ట్ చేయాలో తెలియని అయోమయంగా ఉన్నాను ఒక్కోసారి హరీష్ కరెక్ట్ గా అనిపిస్తున్నాడు మళ్ళీ అమ్మా నాన్నల్ని అలా బాధపెట్టడం చాలా తప్పు కదా అనిపిస్తోంది నాకు అసలు ఈ గొడవంతా ఎందుకు వచ్చిందో చెప్పన హరీష్ పిరికితనం వల్ల వచ్చింది వాడు ధైర్యంగా మా పేరెంట్స్ ఒప్పించి పెళ్లి చేసుకోవాలి కాని మరీ ఇలా దొంగచాటుగా చేసుకోవాలనుకోవడం కదా మా అమ్మా నాన్న ఎంత బాధపడతారు ఏమిటో సృజన ఒక్కసారి నువ్వు నీ పేరెంట్స్తో మాట్లాడే ఏదైనా సొల్యూషన్ దొరికేదేమో అన్నాడు భరత్ అమ్మో మా అమ్మతో ఈ విషయం మాట్లాడటమే చంపేస్తుంది డాడీకి మటుకు ట్రై చేస్తున్నాను కానీ సెల్ కలవడం లేదు అలా అంటే ఎలాగా మీ అమ్మగారితోనే ముందు మాట్లాడాలి నువ్వు ఆవిడ కన్విన్స్ చేస్తే ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది కదా ఇదిగో సెల్ తీసుకో నాకు నిజంగా లోపల చాలా భయంగా ఉంది కానీ భరత్ మాటలకు ధైర్యాన్ని తెచ్చుకుంటూ అమ్మ కాల్ చేశారు ఫోన్లో నా గొంతు వింటూనే అమ్మ కోపంతో నా మీద విరుచుకు పడిపోయింది నాన్న కూడా ఫోన్ దగ్గరికి వచ్చారు ఇద్దరు ఒక్కసారి నా మాట వినండి హరీష్ కి ఇష్టమై వాడి పెళ్లి వాడు చేసుకుంటున్నాడు మీరు వాణ్ణి ఆశీర్వదించకండి రేపు నాకు ఇష్టమైన నేను చేసుకున్నా కూడా నన్ను కూడా దూరం చేసేసుకోండి ముందు నానమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు మనకి దూరం అయిపోయారు ఇప్పుడు నేను హరీషు కూడా మీకు దూరం అయిపోతాము ఇలా అందర్నీ దూరం చేసుకుంటూ మీ పట్టుదల మీద మీరు నిలబడండి అంతేగాని మీ ఆలోచనని ఎప్పటికీ మార్చుకోకండి కొంచెం విసురుగానే అన్నాను నేను మాట్లాడుతున్న నా ధోరణికి అమ్మ తెల్లబోయినట్టుగా కొంచెం చల్లబడుతూ అలా కాదు సుజనా ఏదో చెప్పబోయింది ఏంటమ్మా మీరింక మారరా మీ పంతాలు పట్టింపులే మీకు ముఖ్యమా అన్నయ్యకి ఈ పెళ్లి ఇష్టమైంది ఇంకా మీ అభ్యంతరం ఏమిటి నాకు చెప్పండి తాతయ్య నాన్నమ్మ మీకన్నా పెద్దవాళ్లు వాళ్ల మాట మీరు విన్నప్పుడు మే మటుకు మీ మాటకి ఎందుకు విలువివ్వాలో ఒక్కసారి ఆలోచించండి ఏంటమ్మా నీ మూర్ఖత్వం సుజన అన్నారు నాన్న నాన్న ఇంకేం మాట్లాడకండి మీరు పెళ్లికి రావాలి మీరు దగ్గరుండి ఈ పెళ్లి చేయించాలి అంతే లేకపోతే నేను అన్నయ్య ఇంక మీతో మాట్లాడే మాట్లాడు మిమ్మల్ని మేము ఎప్పటికీ క్షమించలేం చాలా ఆవేశంగా చెప్తూ ఫోన్ పెట్టేశాను ఆ మూడ్ నుంచి నేను చాలాసేపటి వరకు తేరుకోలేకపోయాను ఓ పక్క నా ధైర్యానికి నాకే ఆశ్చర్యం వేసింది ఇదంతా నేనేనా మాట్లాడుతుంది అనేసుకున్నాను సుజన ఎక్కువ ఆలోచించకు అంతా మంచే జరుగుతుంది పద చాలా ఆలస్యమైంది పడుకుందువుగాని భరత్ అనునయంగా అన్నాడు ఇద్దరం వెళుతూ ఉంటే తాతయ్య వాళ్ల గది కిటికీ ఒక వారగా ఒక రెక్క తెరిచి ఉంది యథాలాపంగా లోపలికి తొంగి చూశాను ఉండవే వద్దు వద్దు అంటే ఏమిటి నీ గొడవ ఏమిటసలు ఆగు రాయిని నన్ను తాతయ్య నానమ్మ కాలికి నొప్పుల తైలం రాస్తూ అంటున్నాడు అబ్బా నేను రాసుకుంటానులేండి మీరు పడుకోండి నానమ్మ తాతయ్యని ముద్దుగా విసుక్కుంటోంది పొద్దున్నీ బొంగరంలా ఇల్లంతా తిరుగుతూనే ఉన్నావు కాళ్ళు నెప్పి పుట్టక చస్తాయా అన్ని పనులు నీ మీదే వేసుకుని చేస్తావు ఉండు తాతయ్య నానమ్మ పాదాలు నెమ్మదిగా ఒత్తుతూ అంటున్నాడు ఇది కళ నిజమా నేను ఆశ్చర్యంతో ఆ దృశ్యాన్ని అలాగే బొమ్మలా చూస్తూ నిలబడిపోయాను ఇది కళ నిజమా ఆశ్చర్యపోతూ ఆ దృశ్యాన్ని అలాగే బొమ్మలా చూస్తూ నిలబడిపోయాను భరత్ నా భుజం మీద చిన్నగా తడుతూ సృజన జస్ట్ సీ దేర్ అఫెక్షన్ ఇద్దరు ఎంత ప్రేమగా ఉన్నారు ఈ వయసులో కూడా ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఎంత అన్యోన్యత చూడు ఆవిడ ఆయనకి నీడల వెన్నంటి ఉంటూ రోజంతా సపర్యలు చేస్తూనే ఉండడం చూస్తున్నాం రాత్రేమో ఆయన తన భార్య పాదాలు ఒత్తుతున్నాడు మళ్ళీ వాళ్ళు బయట ప్రదర్శించే గౌరవాల్లో ఎక్కడా ఒక్క పిసరు కూడా తేడాలుండవు ఆలోచిస్తూ ఉంటే ఈ ప్రేమల్ని ఈ అభిమానాల్ని ఈ గౌరవాల్ని అన్ని మనం దూరం చేసేసుకుంటున్నాం సృజన ఆధునికత పేరుతో స్త్రీ పురుషుల ఆధిపత్య పోరాటంలో ఇద్దరూ కూడా తమ జీవితంలోని నిజమైన ఆనందాలు కోల్పోతున్నారని నాకు అనిపిస్తోంది భరత్ మాటలకి నాలో ఏదో తెలియని సంచలనం ఎంత చక్కగా విశ్లేషించాడు భరత్ నా మనసులో ఇంతవరకు కమ్ముకున్న మబ్బులు నా కళ్లకున్న పొరలు అన్నీ టపటపా చెదిరిపోతున్నాయి భరత్ ఇవాళ ఈ రాత్రి నీ సమక్షంలో నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను చాలా విషయాలు గ్రహించుకున్నాను రియల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ ఒక్క రాత్రితో జీవితం పట్ల నా దృక్పథమే మారిపోయిందనిపిస్తోంది అతను నా చెయ్యి నెమ్మదిగా నొక్కి అలా వదిలేశాడు మర్నాడు తెల్లవారుతుండగానే అమ్మా నాన్న కారులో వచ్చేశారు నా కళ్ళ నేనే నమ్మలేకపోయాను అన్నయ్య గబగబగా ఎదురు వచ్చి అమ్మను గట్టిగా కౌగులించుకుని కన్నీళ్లు పెట్టేసుకున్నాడు అత్తయ్య రెండు చేతులు జోడించి క్షమించమన్నట్టుగా ఈ పెళ్లి జరిపించమన్నట్టుగా అమ్మని కన్నీళ్లతో వేడుకుంది హరీష్ పెళ్లి రంగరంగ వైభవంగా జరిగింది అందరూ సంతోషంగా సరదాగా ఉన్నారు నాకూడా చాలా తృప్తిగా అనిపించింది తాతయ్య నాన్నమ్మ అయితే ఆనందంతో పొంగిపోయారు సృజన నీ ఫోన్ వచ్చాకే అమ్మ కాస్త మెత్తబడింది నాన్న ముఖంలో సొంత ఊరు చేరిన ఆనందం మెండుగా తొణికెసలాడిపోతోంది నాన్న మీకు ఫోన్ చేయడానికి కారణం ఎవరో తెలుసా ఇతనే భరత్ అంటూ ఉత్సాహంగా అతన్ని పరిచయం చేశాను ఓ భరత్ గ్లాడ్ టు మీట్ ఏం చేస్తున్నావు నాన్న ఆసక్తిగా అడిగారు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నానండి ఓ వెరీ గుడ్ నాన్న కళ్ళల్లో ఏదో మెరుపు తర్వాత భరత్ వివరాలన్నీ నాన్న అడిగి తీసుకున్నారు భరత్ బాయ్ థ్యాంక్స్ అలాట్ వీడి కోల్లో అన్నారు మనం ఫ్రెండ్స్ మీ సుజనా సో మన మధ్యను థ్యాంక్స్ హాయిగా నవ్వాడు అతను భరత్ నువ్వు కనుక లేకపోతే ఇప్పటి వరకు నేను ఇక్కడ తప్పిపోయిన పిల్లల గమ్యం లేని బాట్సార్లా తిరుగుతూ ఉండేదాన్ని ఈ చిక్కుముడులన్నీ నేను అస్సలు విప్పలేకపోయేదాన్ని మళ్ళీ థ్యాంక్స్ కృతజ్ఞతగా అన్నాను అబ్బో మరి భారీ డైలాగులు అయిపోలేదు అంత వద్దులే సుజనా కాదు కాదు ఇది నిజం అన్నాను నేను మళ్ళీ ఎప్పుడో ఇలాగే మళ్ళీ కలుసుకుందాం కొంచెం బరువుగానే అన్నాడు అతని మాటలకి నా గుండెల్లో ఎక్కడో చిన్నగా తడి తగిలినట్టు అనిపించింది ఎప్పుడో ఏమిటి భరత్ నువ్వు ఫోను నాకు రోజు చేస్తూ ఉండాలి నేను చెయ్యను సుజన ఏ ఎందుకు ఎందుకో నీకు తెలుసు నా కళ్ళలోకి లోతుగా చూస్తూ అన్నాడు అతను చూపులు నాలో ఏదో కలవరాన్ని లేపే లేదు నాకు తెలీదు ఎందుకు అదుపు తప్పుతున్న మనస్తో అన్నాను పోనిలే నాకు తెలీదు సరేనా మరినే వెళ్ళిరానా బాయ్ అంటూ ముందు కదిలాడు అతన్నిక వదల్లేనట్టుగా వెనకగా వెళుతూ వెళ్ళనా అంటావేంటి భరత్ రానాను అన్నాను నేను వెళ్ళి రాను ఏ ఎందుకు నా కళ్ళలోకి చూస్తూ నాకెప్పుడు నీ పక్కనే ఉండాలనిపిస్తోంది కాబట్టి వెళ్ళి రాను నేను అతని గొంతులో సన్నగా జీర నా గుండె వేగంగా కొట్టుకుంది సుజన కాసేపు ఇక్కడ నేనున్నాననుకో నేనేం మాట్లాడతానో నాకే తెలీదు ప్లీజ్ నన్ను వెళ్ళిపోని తల తిప్పుకుంటూ అన్నాడు నిన్ను వెళ్ళనివ్వను భరత్ అతని చేయి పట్టుకుని ఆపుతూ అన్నాను నన్ను ఎందుకు వెళ్ళనివ్వవు ఒకవేళ నేను ఉన్నానే అనుకో ఎలాగో నీ అభిరామ్ వచ్చి నన్ను వెళ్ళగొట్టేస్తాడు కదా ఆ ప్లేస్ అతంది కదా ఓ భరత్ అభిరామ్ సంగతి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు ఓ యుర్ జెలస్ పక్కపక్క నవ్వాను ఓకే ఓకే బాయ్ ఇబ్బందిగా ముందు కదిలాడు అనాల్సినవి అన్నీ అనేసి వెళ్ళిపోతానంటే ఎలాగ బాబూ అస్సలు కుదరదు ముందు నేను చెప్పేది వింటావా వినవా అభి నేను జస్ట్ ఫ్రెండ్స్ నీకులాగే అంతే అల్లరిగా అన్నాను అవును ఫ్రెండ్స్ అంతే కదా అందరితో పాటు నేను కొంచెం అలకగా అన్నాడు సరే అయితే చిన్న సవరణ మరి నువ్వు ఫ్రెండ్ నుంచి భర్తగా ప్రమోషన్ తీసుకో ఓకేనా ఈ డీల్ కొంటెగా అడిగాను సృజనా అతని కళ్ళల్లో కోటి మెరుపులు మెరిశాయి ఎలా ఉంది నా ఆఫర్ మై హీరో కమాన్ ఇస్ ఇట్ ఓకే సృజనా రియలీ ఆర్ యూ రియలీ సీరియస్ నమ్మలేనట్టుగా అన్నాడు భరత్ ఐ థింక్ ఐ ఆమ్ ఇన్ లవ్ విత్ యూ ఐ కెనాట్ లివ్ వితౌట్ యూ ఉద్వేగంగా రెండు చేతులు చాచి అతను ఆహ్వానిస్తున్నట్టుగా అన్నాను సృజరామయ్యలావు ఆనందంతో సుడిగాలలా అతను నన్ను చుట్టేశాడు వెలుగు రేఖల కథల సంపుటిలోని తొమ్మిదవ కథ ఆహ్వానం మీరిప్పుడు విన్నారు కథ నచ్చినట్లయితే నా వాసవదత్త రమణ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి రచయిత్రి కథ నవల నాటక రచయిత్రి రేడియో టీవీ కళాకారిణి డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ హైదరాబాద్లో పనిచేస్తున్నారు దశాబ్ద కాలానికి పైగా శ్రీదత్త సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా పలు సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మళ్ళీ పదవ కథ పట్టుతో కలుద్దాం మరి కామరాజుగడ్డ వాసవదత్త రమణ